ఇదే విధంగా కపుల్ ఫొటోస్తో వాళ్ళ నేమ్స్ వచ్చేలా కూడా చేయొచ్చు. సో అది ఏ విధంగా ఉన్నదో చూడండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎడిటింగ్ని మీరు మల్టీ పర్పసెస్కి యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది, కపుల్ ఫొటోస్తో అండ్ అలాగే సింగిల్ పిక్తో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా మీ నేమ్తో మీ ఫోటోతో ఎలా ఎడిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్స్ ఆర్ట్స్. ఫస్ట్ స్టెప్, మన మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మీ దగ్గర లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తాను. సో మనకి యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. 2 times క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్ని తీసేసి మనం ఏ నేమ్తో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా సత్యవేణి అని టైప్ చేస్తున్నాను. ఓకే, డన్. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏ అని ఉంది కదా, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఏ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ వచ్చాయి కదా, ఈ విధంగా ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, ఈ ఫాంట్ మీద క్లిక్ చేసి కిందికి వెళ్తే మనకి ఆల్ఫా అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నదే పెట్టేద్దాం, ఆల్ఫా స్లాబ్ 1 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే. సో ఈ విధంగా ఈ ఫాంట్ని నేను పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఇంకో ఆప్షన్ 4th, దాని మీద క్లిక్ చేస్తే ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే పిఎన్జీ ఫార్మాట్లోకి అయిపోతుంది. సో మీరు డబుల్ నేమ్స్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్, ఇంకో నేమ్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 3rd option మీద క్లిక్ చేస్తే, సారీ 4th option ఇంకో ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ చేసి మీరు 2nd name కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా 2nd name వస్తుంది కాపీ చేస్తే, దాన్ని డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో నేమ్ని తీసేసుకోవాలి. ఓకే, సో ఇంకో నేమ్ సపోజ్ నవీన్ అని తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఈ విధంగా మీరు 2nd name కూడా తీసుకోవచ్చు. తీసుకుని మధ్యలో హార్ట్ సింబల్ కూడా వైట్ కలర్లోనే పెట్టాలి. ఓకే, వేరే కలర్ పెట్టకూడదు, అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో ఈ నేమ్స్ మధ్యలో హార్ట్ సింబల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ని డిలీట్ చేసేస్తున్నాను నేను, ఒకటే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సత్యవేణి అని ఉంది కదా, దీన్ని సేవ్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే హై అని పెట్టండి. ఓకే, ఓకే, ఇప్పుడు సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ నేమ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్లో కూడా మళ్ళీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇంకో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే రెండర్ ఫారెస్ట్ ఇంతకుముందు వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు యాప్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు రెండర్ ఫారెస్ట్ ఇంట్రో యానిమేషన్ ఉంది కదా, రెండర్ ఫారెస్ట్ దీని పేరు. ఇప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. సో ఇందులో మంచి టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. సో ప్రాసెస్ చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మీకు లాగిన్ అడిగితే మీ గూగుల్ ఐడితో లాగిన్ చేసేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో ఈ విధంగా వెల్డింగ్ అని టైప్ చేయాలన్నమాట. సో WEL అని కొట్టేస్తే వచ్చేస్తుంది వెల్డింగ్, WELD అని కొట్టంగానే వచ్చేస్తుంది చూడండి. సో ఇక్కడ వచ్చింది కదా వెల్డింగ్ లోగో రివీల్ అని. సో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంట్రో అనేది వస్తుంది, మనకి ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ స్క్వేర్ వెర్షన్ అని ఉంది కదా, ఈ వెర్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా 3 types వెర్షన్స్ ఉంటాయన్నమాట. సో స్క్వేర్ ఒకటి, వైట్ స్క్రీన్ ఒకటి, పోర్ట్రేట్ ఒకటి. ఓకే, మీరు వర్టికల్గా కావాలంటే 3rd option సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను యూట్యూబ్ గురించి చేశాను కాబట్టి మిడిల్ది వైట్ స్క్రీన్ వెర్షన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఏ వెర్షన్ కావాలో ఆ వెర్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యువర్ లోగో హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందాక పిక్సెల్ ల్యాబ్లో మనం నేమ్ని సేవ్ చేసాం కదా, సో ఆ నేమ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నేమ్ అనేది
ఫిక్స్ అవుతుంది. సో ఫిక్స్ అయిన తర్వాత ప్రివ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేస్తే ఫ్రీ ప్రివ్యూ ఆర్ ఎక్స్పోర్ట్ హై క్వాలిటీ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ హై క్వాలిటీలో అంటే మనకి మనీ పే చేయాలి. సో నేను ఫ్రీ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా వస్తుంది, యువర్ వీడియో ఇన్ క్యూ అని చెప్పేసి. ఒక హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్ టైం తీసుకుంటే ఇది స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అయిపోయింది చూసారా. సో ఈ విధంగా ఇది 100 అయిపోతుంది. సో 100 అయిపోయిన తర్వాత చూద్దాం. సో మనకి 100% అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. నెట్ ఫాస్ట్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా డౌన్లోడెడ్ అని వచ్చింది కదా. సో మనకి వీడియో గ్యాలరీకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ లాస్ట్ ఇంకా. సో దాంట్లో సాంగ్, మనకి నచ్చిన సాంగ్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ చూద్దాం లాస్ట్ ఇంకా అండ్ ఫైనల్. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కైన్మాస్టర్ వీడియో ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకుని ఇక్కడ క్రియేట్ న్యూ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు రెండర్ ఫారెస్ట్లో ఏ రేషియోలో వీడియో క్రియేట్ చేసుకున్నారో ఆ రేషియోని తీసుకోండి. నేను ఫస్ట్ రేషియో తీసుకుంటున్నాను, అదే రేషియోలో ఎక్స్పోర్ట్ చేశాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం రెండర్ ఫారెస్ట్లో క్రియేట్ చేసాం కదా, ఆ వీడియోని తీసుకోవాలి. సో తీసుకుని ఓకే, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా చిన్నగా ఉంది కదా అండ్ సెంటర్కి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా జూమ్ చేయాలి. సో జూమ్ చేసి కొద్దిగా ఈ విధంగా సైడ్కి తీసుకురావాలి. ఓకే, ఈ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి ఇలాంటి జరుగుతుంది చూసారా. ఓకే, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ ఈక్వల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, రైట్ మార్క్. సో ఇప్పుడు మనకి చూడండి, దీనికి సౌండ్ తీసేస్తాను. సో మనకి చూడండి వీడియో ఏ విధంగా వస్తుందో చూసుకోండి. సో మనకి వీడియో అనేది ఈ విధంగా వచ్చింది సైడ్కి. ఓకే, అదే హైట్లో ఉండాలా లేకపోతే ఇంకొంచెం డౌన్ అవ్వాలా అనేది మీ ఇష్టం. మళ్ళీ క్లిక్ చేసి ఈ ఆప్షన్లోకి వెళ్ళి కొద్ది కిందికి పైకి చేసుకోవచ్చు. సో ఓకే, సో నేను ఈ విధంగా ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ వీడియో మీద మళ్ళీ క్లిక్ చేసి ఒకసారి కొద్ది కిందికి వెళ్ళి అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సాచురేషన్, థర్డ్ ఆప్షన్ సాచురేషన్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి, ఎక్కువ చేయకండి, బాగోదు. ఓకే, ఓకే, నేను 14 పెట్టాను. 14 పెట్టిన తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ గెయిన్ అని ఉంది కదా, ఈ గెయిన్ కూడా ఒక 2 పెట్టాలి. ఓకే, 2, అంతకంటే ఎక్కువ పెడితే బాగోదు. ఓకే, 2, ఓకే, 1 or 2 పెట్టేసి రైట్ మార్క్ కదా. సో ఇప్పుడు ఫోటో యాడ్ చేసుకుందాం. ఫోటో యాడ్ చేద్దామా ఇప్పుడే? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్ అని. దాని మీద క్లిక్ చేస్తే ఇంకా ఇమేజ్గా, ఇంకా అంటే వీడియో లెంత్ పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో తీసుకుందాం. సో ఫస్ట్ ఫోటో ఎక్కడ రావాలంటే కరెక్ట్గా నేమ్ రావడం స్టార్ట్ అయినాక పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ 1.4 seconds దగ్గర, 1.4. ఓకే, ఇప్పుడు లైన్, ఆ రెడ్ లైన్ అనే ఉంచి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇప్పుడు మనం png ఫార్మాట్లో ఉండాలి మన ఫోటో అనేది. సో మనకి ఫోటో రూమ్ అనే యాప్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయొచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని ఉంది, అలాగే ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది, అందులో ఇంకా బాగా మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేస్తుంది. ఓకే, సో మీరు ఈ విధంగా ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసేసి png రూపంలో ఈ విధంగా తీసుకోవాలి. సో తీసుకొని ఫోటోని ఈ విధంగా సగమే కనిపించేటట్టు పెట్టండి ఈ కార్నర్కి. ఓకే, సగమే కనిపించేటట్టు పెట్టి ఈ ఫోటోని ఫుల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫిఫ్త్ ఆప్షన్ స్లైడ్ లెఫ్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఈ విధంగా జరపండి కరెక్ట్గా ఒక 8 seconds దగ్గర. సో 8 seconds వరకు జరిపి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా జరపండి. ఎక్కడ వరకు కరెక్ట్గా నేమ్కి కొద్దిగా దగ్గరగా వచ్చేటట్టు జరుపుకోవాలి. ఓకే, రైట్ మార్క్. సో చూడండి ఇప్పుడు మనకి వీడియో ఎలా వస్తుందో చూద్దాం చూడండి. సో మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఫోటో అనేది మూవింగ్ ఎఫెక్ట్లో మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి మనకి ఫేవరెట్ సాంగ్ యాడ్ చేసేసుకుంటే వీడియో అనేది చాలా బాగా వస్తుంది. సో అంతకంటే ముందు మనం కొన్ని చిన్న రెండు ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ ఎఫెక్ట్స్ని
మనం పెట్టేద్దాం. ఓకే, సో కరెక్ట్గా 2 సెకండ్స్ దగ్గర, 1.4 సెకండ్స్ దగ్గర లైన్ పెట్టి లేయర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు నెట్ ఆన్లో ఉండాలి స్టోర్ ఓపెన్ చేసినప్పుడు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా స్టోర్ ఓపెన్, ఈ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫైర్ ఫ్లైస్ అని కొట్టాలి. ఓకే, టైప్ చేయాలి. సో ఫైర్ ఫ్లైట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ని ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ అని వచ్చేసింది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సెర్చ్ బార్లో దీన్ని తీసేసి స్పార్కిల్స్ అని టైప్ చేయాలి. స్పార్కిల్స్ ఎస్పీఏ, ఇక్కడ గోల్డ్ స్పార్కిల్స్ అని ఉంది కదా అది కాదు, ఇక్కడ స్పార్కిల్స్ అని ఉంది కదా ఓన్లీ. ఓకే, ఈ స్పార్కిల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ఎఫెక్ట్ని కూడా. ఓకే, ఈ స్పార్కిల్స్ని కూడా ఇన్స్టాల్ చేసేసాను నేను. ఓకే, ఈ రెండు ఎఫెక్ట్ని మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు డౌన్లోడ్ చేసేసుకుంటే మనకి సేమ్ ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేస్తే, స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసిన అన్ని ఎఫెక్ట్లు ఇక్కడ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి, ఫైర్ ఫ్లైట్ అని ఉంటుంది, ఫైర్ ఫ్లైట్. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది డ్రాపింగ్ ఎఫెక్ట్తో. దీన్ని ఈ విధంగా జూమ్ చేయండి, కరెక్ట్గా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు జూమ్ చేయండి. జూమ్ చేసి రైట్ మార్క్. సో రైట్ మార్క్ చేసిన తర్వాత దీన్ని వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు జరిపేయండి. సో జరిపేసిన తర్వాత, సో ఇక్కడ మనం ఒక ఇమేజ్ లాగా క్యాప్చర్ చేసాం కదా, సో ఆ ఇమేజ్కి చిన్న ఎఫెక్ట్ గోల్డెన్ పార్టికల్స్ పెడదాము, సారీ స్పార్కిల్ ఎఫెక్ట్. ఇక్కడ 9 సెకండ్స్ దగ్గర ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం స్పార్కిల్స్ డౌన్లోడ్ చేసాం కదా ఎఫెక్ట్ని, ఆ స్పార్కిల్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. సో చూడండి, ఈ స్పార్కిల్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా నేమ్ మీద పెడితే సెండ్ టు బ్యాక్ క్లిక్ చేద్దాం. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ స్పార్కిల్ ఎఫెక్ట్ అనేది ఆ నేమ్ మీద వస్తుంది. సో గోల్డెన్ స్పార్కిల్స్. ఓకే, ఈ విధంగా మనకి ఎఫెక్టివ్గా మనకి వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా నేను చేసినట్టు యాజ్ ఇట్ ఈస్ చూపించాను. సో మీరు ఇక్కడ ఈ ఆడియో మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా సాంగ్స్, సో మీకు నచ్చిన సాంగ్ సెట్ చేసేసుకొని దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ సపోర్ట్ చేసేది ఏది ఉంటుందో అది పెట్టి సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, జై హింద్.